Yeah, indeed. మీకేమైనా అర్జెంటు పని ఉంటే వెళ్ళండి, నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోరుకొనివ్వు. మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది, అదో పెద్ద కథ. రెండు వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి 3 రోజులైంది కదా, మీరు ఇక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నా దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతుంది. నాకు చాలా బాధగా ఉంది సుధా, లీవులు కూడా లేవు, వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి, వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి, వస్తానండి. ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమయ్యేంత వరకు సుధని ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే, నాకు ఆకలి కాలేదు. పెళ్లి జరిగితే చాలా, కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా, రండి. అల్లుడు గారు, మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదా. చచ్చా, అటువంటిదేమి లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్కి మనల్ని రమ్మని చెప్పారు, కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు, నాకు రావడం కూడా ఇష్టం లేదు. నానా, కారు వచ్చింది, రండి. వెళ్ళొస్తామండి. భావాలు నీ కోసం వే
నల్లి కూచిపూడి పదములై లలిత కళలు జానపదులు మెలితమైనాయి. వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మనం కలుసున్నది వన్ అండ్ హాఫ్ మంత్. మొత్తానికి అమ్మానాలం అయ్యా. నాన్నకి ఒంట్లో బాగోలేదు, నేను తప్ప ఆయనకి ఎవరున్నారు? అయ్యయ్యో, ఏ వెండలు అసలు తట్టుకోలేకపోతున్నా. ఇదిగో తీసుకోండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీ పాప కోసం. పిల్లలకు బొమ్మలు కొనిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది, దాన్ని ఎందుకు వద్దని చెప్తారు? ఎందుకు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారు? ఇన్ని బొమ్మలతో ఏం వాడుకుంటుంది? అవును, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారా? ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఇక్కడేగా ఉన్నాను. ఉన్నావు, ఉండి ఏం ప్రయోజనం? ఆడికి అమావాస్య కదా వస్తావు. నా కూతురికి వాళ్ళ నాన్నున్నారు, మా నాన్నకి నేను ఒక్కదానేగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఉండను అన్న పట్టుదల ఆయన ఇంకా విడవలేదన్నమాట. అందరూ మా నాన్న మొండితనం గురించే మాట్లాడుతున్నారు, నాకు బాధగా ఉంది. ఎవరు ఆయన బాధని అర్థం చేసుకోవడం లేదు. హలో, ఎవరు? అలాగా, బయలుదేరి వస్తాను. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట. ఉప్పమ్మ ఉప్పు. వెరీ గుడ్. అది పవని పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటివో మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. హలుడు గారు,
వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే నేను ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నాతో పాటు బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు, రావాలనుకుంటే రా, లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి? ఏమిట్రా తల్లి, పాలివ్వలేదా? భవానీ, ఎందుకు పాప పాలవలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో ఈ బొమ్మ తీసుకో, ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావు. అసలు మీకేమైంది? పిచ్చిపట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా